Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. భారీగా ఓటు బ్యాంక్ పెరిగేలా జగన్ మరో కీలక నిర్ణయం. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ సీఎం జగన్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. అటు ప్రతిపక్షాలు పొత్తులతో ముందుకు వస్తూ ఉంటే సీఎం జగన్ తన ఓటు బ్యాంక్ సుస్థిరం చేసుకునే నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాను సింగిల్గానే పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన ముఖ్యమంత్రి తాను నమ్ముకున్న ఓటు బ్యాంకును మరింత పెంచుకునేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్హత ఉండి ప్రభుత్వ పథకాలు అందని వారికి మరో ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు కొత్త కార్యక్రమం ప్రకటించారు. తన సంక్షేమ పథకాలే తనకు మరోసారి అధికారం ఇస్తాయని సీఎం జగన్ నమ్మకం పెట్టుకున్నారు. పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా పథకాలను అందిస్తున్నామని ప్రతి సభలోనూ చెబుతున్నారు. ప్రతి ఇంటికి మంచి జరిగిందని భావిస్తే తనకు అండగా నిలవాలని కోరుతున్నారు. ప్రతిపక్షాలు కలిసికట్టుగా వచ్చినా తాను ప్రజలనే నమ్ముకున్నానని చెబుతున్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఈ పథకాల లబ్ధిదారులకు అనుకూలంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్హత ఉండి ప్రభుత్వ పథకాలు అందని వారిని గుర్తించేందుకు ఈ నెల 23వ తేదీ నుంచి జూలై 23వ తేదీ వరకు జగనన్న సురక్ష కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఏదైనా పత్రాలకు సంబంధించి, సర్టిఫికెట్లకు సంబంధించి, అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా లేవా అన్నదానిపై ప్రతి ఇంటికి వాలంటీర్లు వచ్చి ఆరాధిస్తారు. డాక్యుమెంటేషన్, సర్టిఫికెట్లు, ప్రభుత్వ పథకాలు, అర్హతలు తదితర వాటికి సంబంధించి మండలాధికారులు క్యాంపులు నిర్వహిస్తారు. సమస్యలు ఉన్నవారిని సచివాలయాల వద్దకు తీసుకొచ్చి వారికి కావలసిన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అన్నీ కూడా అందిస్తారు. జగనన్న సురక్షలో వివిధ పథకాల కింద అర్హులుగా గుర్తించిన వారికి 1 ఆగస్టున మంజూరు చేస్తారు. అదే సమయంలో పథకాల్లో లబ్ధిదారులుగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్లతో పాటుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రతి ఇంటికి వెళ్లేలా ఈ పథకం రూపకల్పన చేశారు. హౌసింగ్ స్కీమ్ను సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఇళ్లు కడుతున్నామని ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు సుమారు 3.9 లక్షల వరకు ఇళ్లు పూర్తయ్యాయని వివరించారు. రూఫ్ లెవెల్ ఆపై ఉన్నవి సుమారు 5.27 లక్షలు ఉన్నాయని చెప్పారు. వీటిని త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. మిగతా ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని, వాటి వేగాన్ని పెంచాలని అధికారులకు నిర్దేశించారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తరువాత సుమారు 147 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించిన సీఎం సీఆర్డీఏ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. జూలై 8 నుంచి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఆప్షన్ 3 ఎంపిక చేసుకున్న వారికి వెంటనే ప్రభుత్వం నుంచి ఇళ్లు కట్టే నిర్మాణం మొదలు కావాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు.